నమస్తే సార్ నమస్తే సార్ ప్రజావేదికని భావిస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా భావిస్తున్నారో లేదు కానీ ప్రజలు అంటే సోషల్ మీడియా ఇవాళ ప్రజల గొంతుకుగా మనందరం భావిస్తున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకున్న తేడాని తేడాన్ని ప్రజలకు తెలియజేయాలన్నా రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పొరపాటు పొరపాటున మళ్ళీ ప్రజలు చేస్తారేమోననేటువంటిది అనుక్షణం వాళ్ళకి గుర్తు చేయటానికి విధ్వంసకరమైన పాలన ఎలా జరిగిందనడానికి దీని ఒక మాన్యుమెంట్ కింద చేయాలి అనేటువంటిది ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి మాట దీన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పాటిస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి ఎందుకంటే బాబుగారి మనస్తత్వం ఏంటంటే ఎంతసేపుడికి ఆయనకి ఒకసారి అధికారంలో అధికారంలోకి రాకముందు చాలా వార్నింగ్లు ఇస్తారు వాడంత తెలుస్తా వీడెంత తెలుస్తానని చెప్పేస్తాను కానీ వచ్చిన తర్వాత ఆయనకి అంత తీరిక ఓపిక రెండు ఉండవు ఇటు అమరావతి అటు పోలవనం రెండు బృహత్తరమైనటువంటి బాధ్యతలు ఆయన భుజస్కంధాల మీద ఉన్నాయి అలాంటి టైంలో ఇలాంటి పనులు అంటే ప్రజలు అనేక రకాలుగా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు పడ్డటువంటి బాధలు చూసినటువంటి దానికి లేకపోతే ఏ మాత్రం విఘ్నత ఉన్నవాడు అంటే మనిషిగా ఆలోచించి ఎవరైనా సరే సుమారుగా రెండు కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కట్టినటువంటి భవనం అది తాత్కాలికమే అనుకోండి కానీ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదన్నా ఒక నాలుగు వందల ఐదు వందల మనతో మీటింగ్ పెట్టుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు ప్రైవేట్ హోటల్స్కి చెల్లించాల్సినటువంటి సందర్భంలో ఒక తాత్కాలికమైనటువంటిది అది కూడా చిన్న రెండు కోట్ల రూపాయలతోటి నిర్మించిన దాన్ని ఇది అక్రమం అని చెప్పేసేస్తాన్ని ఏ మీటింగ్ హాల్లో అయితే నువ్వు కూర్చొని నీ మొట్టమొదటి మీటింగ్ పెట్టడానికి షెల్టర్ కల్పించినటువంటి ఆ హాల్నే నువ్వు పడగొట్టమన్న పడగొట్టమన్నా అంటే కాస్త విఘ్నులైనటువంటి వాళ్ళు కొంచెం ఆలోచన పరులకి ఆ రోజునే తెలిసింది ఈ పాలన ఎలా ఉండబోతుంది ఎవరైనా చేస్తే ఒక మంచి కట్టడం కడుతూ శుభకార్యంతో మొదలు పెడతారు అనేటువంటి కానీ ఇది ఒక విధ్వంసంతో చేయటం మొదలుపెట్టారు అది ఎప్పుడు జరిగిందమ్మా మనకి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి వారం పది రోజుల్లో జరిగింది అది అయితే దానికి క్వైట్ ఆపోజిట్లో యాంటీ క్లైమాక్స్ ఏం జరిగింది ఆయన దిగిపోయే నాటికి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి పెట్టి రుషికొండ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక కొండకి గుండు కొట్టి ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ అది అక్రమ కట్టడమే కాదు అని అక్రమ కట్టడం అని అనేకం చెప్పినాయి గ్రీన్ ట్రిబ్యునల్ కాదండి హైకోర్టులో నడుస్తూ ఉంది ఏమాత్రం వాళ్ళు పరిమితికి మించినటువంటిది కడితే అది కోలగొట్టమని చెప్పే ప్రమాదం కూడా ఉంది సో నువ్వు ఏ అక్రమాలను అయితే నేను ప్రోత్సహించను నువ్వు అన్నావో ఇరవై సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు కాబట్టి నీకు ఒక రాజమహల్ కోసం నువ్వు కట్టుకొని అక్రమంగా కట్టుకుంటూ ఉంటే అక్రమాన్ని నేను ఎదుర్కోవటానికి వచ్చానని మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంతో ఆయన పాలన ఎండి అయింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటిది ఒక మ్యూజియం లాగా పెట్టి రెండింటినీ కంపేర్ చేస్తూ ఆ రోజున జరిగిన విధ్వంసం ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ రెండింటినీ ఒక రూపంలో పెట్టాలని చెప్పేస్తే ప్రజల నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఏంటంటే అది వాళ్ళ ఆకాంక్షను తెలియజేస్తుంది కానీ ఇక్కడ ఒకటి సార్ ఇప్పటి వరకు వైసీపీ చేసిన ఈ కూలగట్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ వీటిని ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అదే తప్పు చేస్తారు అంటారా ఇప్పుడు ఆల్రెడీ అక్రమ కట్టడాలని చాలా బయటకు వస్తున్నాయి ప్రతిరోజు చూస్తున్నాము నాట్ ఓన్లీ రుషికొండ అది హైలైట్ అయింది బట్ చాలా తాడేపల్లి దగ్గర నుంచి ప్రతిదీ వస్తుంది అవునమ్మా వీటిని ఏం చేయబోతున్నారు వీళ్ళు అంటే ఒకటి ఇప్పుడు ప్రైవేట్ కట్టడాలు అనుకోండి రూల్స్ వయలేట్ చేసి ఒక ఇల్లు కట్టాడు రోడ్డు మీదకి దాన్ని కూల్చివేయాల్సిందే ఎందుకంటే అది ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆస్తి అతను గవర్నమెంట్ రూల్ని వైలేట్ చేశాడు కానీ గవర్నమెంటే రూల్ వైలేట్ చేసి దేంతో కట్టారు అది ప్రజాధనంతో కట్టింది ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు అలా కూల్చిపారేస్తాము అంటే ఈవెన్ కోర్టులో ఉన్నప్పటికి కూడా కోర్టు ఏముంటుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లోకి వెళ్ళి కాపురం చేస్తే గట్టిగానే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే సరే ఇంత ప్రజాధనం ఇదైపోయేటప్పుడు పబ్లిక్కి సంబంధించి దేనికి ఒక దానికి వాడుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది సో నాకు తెలిసిన నైంటీ పర్సెంట్ ఏదన్నా ప్రజోపయోగం అయినటువంటిది ఏదో ఒకటి అక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది కాకపోతే దానికి బోల్డ్ అని క్లియరెన్స్ రావాలి హైకోర్టు అవ్వాలి గ్రీన్ ట్రిబ్యునల్ అవ్వాలి చాలా లెంగ్ ప్రాసెస్ ఉంది దాన్ని సో అదేదో చంద్రబాబు నాయుడు గారు ఏం వరకు మనం ఏమి చేయడానికి లేదు దాన్ని ఏమి చేయటానికి ఓకే చేయటానికి లేదు అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది కూడా సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ ద కోర్ట్ వాళ్ళు కోర్టు కొంతమంది లాయర్లతో కమిటీ కూడా వేసింది అసలు ఎంతవరకు వయలేషన్ జరిగింది వీళ్ళు అన్నట్టుగానే అప్పుడు ఉన్నటువంటి తొమ్మిది ఎకరాలు ఏదో చెప్పారు అప్పుడు హరిత రిసార్ట్ ఉన్నప్పుడు అంతవరకే కడుతున్నాం అని చెప్పారు తర్వాత మళ్ళీ వీళ్ళే చెప్పారు ఇంకో నాలుగు ఎకరాలు మేము ఎక్కువ కట్టామని చెప్పేస్తున్నాయి అవంతా కూడా ఇంకా డిస్ప్యూట్ అక్కడ నడుస్తాం నడుస్తున్నప్పుడు ఏంటంటే ఆ తేలే వరకు దాన్ని ఏం చేయడానికి అవకాశం లేదు టచ్ చేయడానికి కూడా లేదు ఇక రెండో విషయం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఇక ఈ ఐదేళ్ళు ఆయన జీవితంలో ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్ అయినటువంటిది ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు అయినటువంటి అమరావతి పోలవరం ఈ రెండింటినీ పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది ఆటో పైలట్ మోడ్లోకి తీసుకెళ్ళాలి ఆయన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే సైబరాబాద్ అనేటువంటి పాడికొండను తయారు చేసి హైదరాబాద్కి అందిస్తే ఇవాళ ఆటో పైలట్ మోడ్లో హైదరాబాద్ ఎవరు వచ్చినా కూడా అద్భుతంగా పురోగతిలోకి వెళ్తుందో అలాగే ఆయన లైఫ్ టైంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రెండు ప్రాజెక్ట్స్ని కనుక పూర్తి చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు వచ్చినా కూడా దాన్ని ఏమి మళ్ళీ చెక్కు చెదరకుండా ఉండే స్థితికి తీసుకురావాలి సో దానికోసం ఆయనకి ఏంటంటే ప్రతి క్షణం కూడా వాల్యుబుల్ అందుకనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి క్షణం నుంచి ఆయన డ్యూటీలోకి దిగాడు మన సోమవారం వచ్చారు ఇవాళ అమరావతిని సందర్శిస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఇలాంటి చిల్లర విషయాల కోసం ఆయన ఇవాళ కోలగొట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ ఇంకా చెత్త చదారం తీయకుండా శాడిస్ట్ మనస్తత్వంతో అక్కడ అట్టి పెట్టారు కాబట్టి ప్రజావేదికను గుర్తు చేసుకుంటున్నారు అదే ఆ రోజే తీసిబారేసారనుకోండి ఆ చెత్తను అంత ఈ పాటికి మర్చిపోయేవాళ్ళు జనం అందుకని అదే పందాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది ఒక షోపీస్ లాగా దాన్ని చేసి ఒక మ్యూజియం పెట్టి వాళ్ళని డిమోరలైజ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళంతరూ వాళ్లే వాళ్ళు పోయి వాళ్ళు దూకున్నారు పదకొండుకే అయ్యారు ఈ పదకొండు మంది ఎంత వరకు ఉంటారు ఆల్రెడీ వీళ్ళు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళతో టచ్ లో ఉన్నారు వీళ్ళతో టచ్ లో అంటున్నారు ఉన్నటువంటి పదకొండు మంది ఎంపీలు ఏమో బీజేపీ వంక చూస్తున్నారు అంటున్నారు ఎమ్మెల్సీలు కూడా ఇటు దూవడానికి రెడీగా ఉంటున్నారు అంటున్నారు ఈ పార్టీని కాపాడుకోవటం అనేటువంటిది తర్వాత ఆయన కోర్టు కేసులు ఫేస్ చేయటం కోతో ఈయన జీవితం సరిపోతుంది ఇంకా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఏదన్నా వాళ్ళు ఇంకా అతి చేస్తే వాళ్ళని చట్ట ప్రకారం ఏం చేయాలో చేయటం తప్పితే ఇలాంటి వాటి మీద సమయం వృధా చేసుకోవటం అనేటువంటిది మాత్రం అడ్వైజబుల్ కాదు ఆల్ రైట్ థ్యాంక్ యూ సార్